సో మరి అలాంటి కీలకమైన రోల్కి డింపుల్ హైతే ఎలా వచ్చింది? అంటే ఇంకా ఎవరిని మీరు తీసుకోవచ్చు అప్పుడు దాకా డింపుల్ హైతేకి అంటే అంత పెద్ద ఇది లేదు. రవితేజ ఒక సినిమా చేసింది కానీ అందులో ఆ అమ్మాయిది హీరోయిన్ క్యారెక్టర్ అనలేము అది. సో ఆ అమ్మాయిని ఎలా తీసుకున్నారు, ఏ నమ్మకంతో? లౌక్యం సినిమా ఉంది, లౌక్యం సినిమాకి రకుల్ ప్రీత్ సింగ్ నేను అప్పటికి ఒక సినిమా చేసింది అంత అమ్మాయి వెంకటద్రి ఎక్స్ప్రెస్. ఏదో అవును ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయి. కానీ తర్వాత ఏమైంది రిజల్ట్ అంటే నాకేంటంటే ఎప్పుడు ప్రతి సినిమాకి మనం ఆ టాప్ 5 హీరోయిన్స్ టాప్ 3 ఎవరు ఉన్నారని ట్రై చేయటం అన్నీ జరుగుతూ ఉంటాయి అందరం కూడా. కానీ మా సినిమాలో ఏంటంటే మనకున్న క్యారెక్టర్ బట్టి కూడా చెప్తాం మనం. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి నెత్తిపై పెట్టుకున్నాం అనుకోండి మనం, మళ్ళీ ఆ అమ్మాయి కోసం కథలో మార్పులు చేయటం అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏమో మనకి క్యారెక్టర్ కనిపించాలి చూసినప్పుడు. కొంతమంది హీరోయిన్లు ఆల్రెడీ ఎక్కువ కథలు చేసేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఈ కథలో ఈ క్యారెక్టర్లో పెడితే ఈ క్యారెక్టర్ వాళ్ళకి సెట్ అవ్వదు. రైట్. ఇప్పుడు 10-15 సినిమాల్లో ఒక హీరోయిన్ మనం కమర్షియల్గా చూసేసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో క్యూట్ క్యూట్గా యాక్ట్ చేస్తుంటే ఒకసారి సెట్ అవ్వదు మనకి. సో అలాంటి ఆప్షన్స్లో కొంతమంది పోయారు, మనం కొన్ని ట్రై చేసాం. ట్రై చేసినప్పుడు వాళ్ళకి మనకి డేట్లు సెట్ అవ్వలేదు. యాక్చువల్గా మీరు ఎవరిని అనుకున్నారు అసలు? యాక్చువల్గా లౌక్యం కాంబినేషన్ రిపీట్ చేద్దాం సరదాగా అని రకుల్ అనుకున్నాం ఎలా ఉంటుందని. బట్ అనుకున్నాను అంతే, ఎక్కువ ఏం ట్రై చేయలేదు. బట్ తనకి స్లాట్ చూసుకుంటే కొంచెం హిందీ సినిమాల్లో ఎంగేజ్ అయి ఉంది, సో అటు ఇది అవ్వలేదు. ఇంకా మొత్తం ట్రై చేశారు. ట్రై చేయటం అంటే ఇంకా మాకే కదా. అంటే ట్రై చేయటం అంటే ఇప్పుడు అంటే ఎంక్వైరీలో జరిగిన విషయాలు అన్నీ కూడా, అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా అనుకున్నాం మనం. ఆ టైంలో ఈ డింపుల్ మా నోటీస్కి వచ్చింది. వస్తే అప్పుడు రమేష్ వర్మ మేము ఆ సినిమా ఫుటేజ్ చూపించడం రమ్మంటే వీళ్ళు చూశాను, సాంగ్స్ అయినా బాగుంది ఈజీ అనిపించింది. కిలాడి చేసాం. చేసిన తర్వాత ఇంక మీకు రిజల్ట్ చూసాక మళ్ళీ జనాలు మా వాళ్ళు అంటే ఆమె ఆ సినిమాలో కొంచెం బోల్డ్గా చేస్తుంది అది చూసి మళ్ళీ ఏమవుతుంది అని అంటే లేదు లేదని నేను టెస్ట్ షూట్ చేస్తే నా క్యారెక్టర్కి సెట్ అయింది బాగుంటుంది అనిపించింది. అప్పుడు మన సినిమా చూస్తాం. నిజంగా ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ వైజ్ సూపరు, మన తెలుగు అమ్మాయి డాన్సులు బాగా చేస్తుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. నాకు ఎందుకో ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి ఒక మంచి కమర్షియల్ హీరోయిన్ అవుతుంది అని ఇదైతే 100% ఉంది. సెట్స్లో ఇబ్బంది పెట్టడం అట్లాంటి ఏం లేదు కదా అమ్మాయి? లేదు లేదు. కొంతమంది మీద కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కదా, అంటే ఒక్కోసారి టీంని బట్టి ఉంటారు. అంతా మాకు అలా ఇబ్బంది ఏం లేదు. సో ఇద్దరు కూడా అంటే ట్రైలర్లో మీరు చూసుకున్నప్పుడు అట్లా పాటల్లో చూసుకున్నప్పుడు ఇద్దరు జంట కూడా బాగా ఉన్నట్టు అనిపించింది. కెమిస్ట్రీ అయితే బాగుంటుంది ఇద్దరు. ఐఫోన్ సాంగ్ మీరు చూసారు ఎంత క్రేజ్ ఉందో. రైట్ అవును. సో ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ అమ్మాయి హీరో గారు అలా అలా కెమిస్ట్రీలోంచి దాంట్లోంచి వచ్చింది అదంతా కూడా. అట్లా ఖుష్బూ గారు ఆమె రావటం కూడా ఆమె ఫస్ట్ ఛాయిస్ గారు అయితే ఇంకా అలా ఆవిడ ఎక్స్ట్రాడినరీ ఇంకా మనిషి. అంటే ఆవిడతో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, మా మనం చూడటం అన్నీ చేయడం ఫస్ట్ టైమే. కానీ అంటే ఆవిడని చూస్తుంటే మనకు ఆవిడ బయట మాట్లాడుతున్న స్పీచ్లో ఎప్పుడైనా మీరు చూసారు లేదో చాలా పవర్ఫుల్గా అంటే ఏదో చిన్న ఇదిగా ఉంటుంది. కానీ మనిషి విపరీతమైన సాఫ్ట్. మా సినిమాలో ఫెరోషియస్ ఏమో కొంచెం ఉంటుందేమో నేచర్ అన్నట్టు ఉంటుంది, అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుందేమో ఈవిడికి ఆ ఎక్స్పీరియన్స్ అదంతా ఉంది అలా అనిపిస్తుంది మనకి. కానీ ఆవిడని చూస్తే నేను షాక్ అయిపోయాను నిజంగా. అంటే మా కథలో కూడా ఆవిడ భువనేశ్వరి, ఆవిడ క్యారెక్టర్ పేరు రాజారామ్ వైఫ్ భువనేశ్వరి. ఆవిడ ఏంటంటే కుకింగ్ స్టైల్ అంతా కూడా ఇంట్లో ట్రెడిషనల్గా కుక్ చేయటం, అంటే ఇప్పుడు మనకి మిక్సీలు గ్రైండర్లు కాకుండా కొంచెం చేస్తారు అంటే ఆ స్టైల్ సెటప్. సో అందుకే ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ అదంతా కూడా మేము అట్లాంటి కలర్స్ అట్లాంటి దీంట్లోకి వెళ్ళాం మనం, కొంచెం ఓవర్ డూ చేయకుండా. గోపి కూడా ఇదే ఫస్ట్ టైం అంటే కాంబినేషన్ చేయటం అనుకుంటా. అవును. అయితే ఆవిడైతే అసలు అంటే కోఆపరేషన్ సైడ్ చూస్తే క్యారవాన్లోంచి ఒకసారి రెడీ అయ్యి వచ్చిందంటే ఆవిడ మళ్ళీ క్యారవాన్కి వెళ్ళదు, అంత డెడికేటెడ్. మీకు కొంచెం టైం ఉంది అంటే లంచ్కి ఎలాగో వెళ్తాం కాబట్టి మీకు ఎలాగో 1 అవర్ టైం ఉంది, మీ షార్ట్ లేవండి పర్లేదండి అని అక్కడే ఎక్కడో కూర్చున్న ఫోన్ లేదో చూసుకుంటూ వాళ్ళ తేలితో మాట్లాడుతూ చాలా జోవియల్గా ఉంటుంది. ఇంకా నేను షాక్ అయిన విషయం ఏంటంటే జనరల్గా మన లేడీస్కి ఇప్పుడు మన ఇంట్లో అయినా బయట అయినా వాళ్ళకి రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. ఏదైనా డ్రెస్ చేంజ్ ఉంటే నేను ఫస్ట్లో తెలియక ఖుష్బూ గారు డ్రెస్ చేంజ్ ఉంటుంది కదా ఫస్ట్ అని కొంచెం దానికి తగ్గట్టుగా ఒక 1 అవర్ టైం పడుతుంది అని ప్లాన్ చేసుకునేవాడిని. ఒకరోజు ఆవిడ ఎలా డ్రెస్ చేంజ్ చెప్పుకొని వెళ్ళి టప్మని 10-15 మినిట్స్లో వచ్చేసింది. మేడం ఏంటి ఏంటండి ఇది అని అంటే అంతే నేను ఇంతే అన్నది ఆవిడ. ఓకే. అసలు ఆశ్చర్యపోయాము అసలు, అంటే అంత కోఆపరేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ
వాళ్ళ ఆవిడ హస్బెండ్ ఏమో అక్కడ డైరెక్టర్ అయినా, ఆయన పేరు పొందిన డైరెక్టర్, నెక్స్ట్ ఏమో ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. తెలిసి వాళ్ళు ఏంటంటే ఇటు సైడే ఉంటారు ఎక్కువ, అటు సైడ్ నుంచి ఆలోచించకండి. ఓకే. సో నెక్స్ట్ ఎమోషన్ పండించడంలో కానీ, అంటే అది ఎలాంటి సీన్ అయినా సరే జస్ట్ అలా చెప్తే చాలు. అంటే ఆర్టిస్టులు సీనియర్స్ అంటే ఏంటనేది మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అంటే మనం కరెక్ట్గా చెప్పామంటే మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది వచ్చేస్తుంది ఎమోషన్ దాంట్లోంచి. ఏదైనా చిన్న చిన్నవి ఉంటే చెప్తామేమో కానీ, అంటే మరీ ఏదో చాదస్తంగా మనం ఏదో చెప్పాలని చెప్పకూడదు కానీ, మామూలుగా ఆవిడకి అంటే మనం కొంతమంది ఏంటంటే ఇంకేదో అని అంటారు. బట్ మనం ఆవిడ చెప్పగానే ఇంక ఇదే కదా, అంటే ఈ షార్ట్కి ఇదే కదా కావాల్సిందే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. అంటే అన్ని ఎక్కువ సింగిల్ టేక్లోనే ఉంటాయి అన్ని, ఆల్మోస్ట్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ పరంగా ఇంతమంది జగవత్ బాబు, ఖుష్బు హీరోయిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ పాత్రలు. అంటే ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఒక్కోసారి ఏం చేస్తామంటే ఒక స్క్రిప్ట్ డిమాండెడ్ పాత్రలను కొన్ని ఉంటాయి, సినిమా కమాండ్ చేసే కొన్ని ఉంటాయి, అంటే సినిమా కోసం పెట్టే కొన్ని ఉంటాయి, కథ కోసం పెట్టే కొన్ని ఉంటాయి. సినిమా కోసం అంటే ఏముందంటే కథ కోసం అవసరం లేకపోయినా కొంచెం సరదా సరదాగా ఉండటం కోసం కొంచెం యాడ్ ఆన్ చేస్తాం. అంటే సినిమా కోసం అంటే ఆడియన్స్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని మనం చేయాలి కాబట్టి. కానీ ఈ కథలో మనకి కథాపరంగానే ఇప్పుడు రాజారాం ఫ్యామిలీ, ఇప్పుడు ఇంట్లో ఖుష్బు గారి తమ్ముడు ఆలీ ఉంటాడు, పురుషోత్తం క్యారెక్టరు. ఓకే, పురుషోత్తం పేరు చెప్పుకొని మీకు నవ్వు వచ్చేసింది, అదే వాళ్ళు ఉన్న గొప్పతనం. పురుషోత్తం క్యారెక్టర్ అతను, అదే పెట్టడం కూడా క్యారెక్టర్ నేమ్ పురుషోత్తం. పురుషోత్తం తన వైఫ్ సోనీ ఉంటుంది, మళ్ళీ ఆ ఇంట్లో రజిత గారు, రజిత ఉంటుంది, వంటలు చేస్తూ ఉంటుంది ఆవిడ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ సుబ్లాక్ సుధాకర్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశాడు దీంట్లో, ఆయన పేరు సూర్యుడు. ఓకే, అంటే వీళ్ళ ఫ్యామిలీలో, వీళ్ళ ఫ్యామిలీలోనే, వీళ్ళ ఫ్యామిలీలో అంటే వీళ్ళ ఫాదర్ ఉండరు చిన్నప్పటి నుంచి, ఇంకా ఆయనే అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తాడు. సో బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటారు. సో ఆయన ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఓకే. సో అన్ని పాత్రలకి ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ, పై పైన ఉన్నట్టు కాకుండా. మళ్ళీ హీరోయిన్ ఫ్యామిలీకి వస్తే ఇంకా అది అసలు వాళ్ళదంతా ఒక బెంగాలీ ఫ్యామిలీ, వాళ్ళు కలెక్టర్లో సెటిల్ అయిపోయిన బెంగాలీ. అవునా. ఇంకా వాళ్ళ దాంట్లో అయితే ఇంకా అసలు కాశీ గారు, సప్తగిరి, సచిన్ కేడేకర్, వీళ్ళందరూ బెంగాలీ వాళ్ళు, వాళ్ళంతా అక్కడ ఉంటారు. సో మన అందులో వాళ్ళ కర్ణా అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు కలెక్టర్లో. కొంచెం వాళ్ళు గెటప్లై చూసినప్పుడు కూడా మీరు అయ్యే ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట, ఇక్కడికి రావటం, మధ్యలో వాళ్ళకి కొన్ని సీన్స్ అన్ని బాగుంటాయి. ఇదంతా ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.